నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు సాధారణంగా గర్భిణీ స్త్రీలు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఒక సప్లిమెంట్స్ లిస్ట్ మొత్తం ఇచ్చేస్తారు ఒక పేజీ అంతా నిండిపోతూ ఉంటుంది అవునమ్మా కానీ మరి అలాంటి సప్లిమెంట్స్ ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా మదర్ నేచర్ ఇచ్చిందమ్మా మదర్ నేచర్ ఇచ్చిన ఆహారం తింటే అసలు ఏ సప్లిమెంట్ ఏ ప్రెగ్నెంట్ లేడీ అసలు వాడవలసిన పనే లేదు అంటే ప్రకృతి సిద్ధమైన ఆహారాలు అన్ని పోషకాలు అట్లా చక్కగా ఉంటాయి అదే మెడిసిన్స్కి ఆల్టర్నేటివ్ లాగా మంచి ఆహారం అనమాట ప్రకృతి ఆహారం వరకు ఓకే కానీ మెడికల్ సప్లిమెంట్స్ వేసుకోకపోతే ఎటువంటి నష్టం జరగదు అంటారా తల్లికి శిశువుకి మనకి ఒక కానుపులో ఒక శిశువు పుడుతుంది పులికి ఒక కానుపులో ఏడెనిమిది పిల్లలు పుడతాయి మరి ఒక కానుపుకే ఎన్ని సప్లిమెంట్లు వాడితే మరి పులి మరి ఎన్ని సప్లిమెంట్లు వాడాలి అవి చెప్పండి ఏ సప్లిమెంట్స్ వాడుతున్నాయి మరి ఇవన్నీ దేన్ని ఆధారంగా చేసుకుని కంటున్నాయి మనసుంటే మార్గం ఉంటుంది కదా మీరు ఎవరో ప్రయత్నం చేయట్లేదు మంచి ఆహారం తినట్లేదు కాబట్టి డాక్టర్స్ అది వేసుకోవాల్సి వస్తుంది మంచి ఆహారం మనం తింటే వేసుకోవాల్సిన అవసరం ఉండదని నేను అంటాను అనమాట కానీ డాక్టర్ గారు మా అందరి జ్ఞానం ప్రకారం ఏంటంటే సప్లిమెంట్స్ అనేవి సహజంగా దొరకవు కాబట్టి సప్లిమెంట్స్ వేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం మరి గర్భిణీ స్త్రీలకు ఇచ్చే ఐరన్ ఫోలిక్ యాసిడ్ కాల్షియం లాంటివి సహజంగా దొరుకుతాయా ఐరన్ ముప్పై మిల్లీ గ్రాములు కావాలి వంద గ్రాముల తోటకూర తింటే ముప్పై ఐదు మిల్లీగ్రాములతో ఉంటుంది ఐరన్ అంటే వంద గ్రాములంటే ఇంత ఇంత ఆకుకూర తింటే వచ్చేసే దానికి ఇంకా సప్లిమెంట్ దేనికి ఆ ఆకుకూర కూడా తింటాం చేత కాకపోతే సప్లిమెంట్ వేసుకోవాలి క్యాలీఫ్లవర్ కాడల్లో నలభై మిల్లీగ్రాముల గ్రాముల దాకా ఉంటుందండి పారేస్తాం వాటిని వండుకుంటే చాలు బాడీకి కావాల్సిన ఐరన్ అంతా వచ్చేస్తుంది కావాల్సిన దానికంటే ఎక్కువ వస్తుందండి నెక్స్ట్ ఇంకేం అడుగుతారు అడగండి ఫోలిక్ యాసిడ్ ఫోలిక్ యాసిడ్ నాలుగు వందల మైక్రోగ్రామ్స్ కావాలి మనకైతే గర్భిణీకి ఆరు వందల ఏడు వందల మైక్రోగ్రామ్స్ కావాలి పెసలు బొబ్బర్లలో నూట నలభై మైక్రోగ్రామ్స్ ఉంటుంది వంద గ్రాములు తీసుకుంటే శనగల్లో దగ్గర దగ్గర నూట తొంభై మైక్రోగ్రామ్స్ దాకా వచ్చేస్తుంది అనమాట ఇక మిలెట్స్లోను ఇతర పండ్లల్లోనూ కూరగాయల్లోనూ ఫోలిక్ యాసిడ్ అంతా కూడుకుంటే ఆరు వందల కంటే ఇంకెక్కువ వచ్చేస్తుంది అంటే అన్నిట్లో అంత ఉంటుందమ్మా మరి కాల్షియము మన బాడీకి నాలుగు వందల యాభై మిల్లీగ్రాముల కాల్షియం అవసరమైతే ప్రెగ్నెంట్కి మాత్రం తొమ్మిది వందల మిల్లీగ్రాముల కాల్షియం కావాలి ఇది మనకి ఒక నలభై గ్రాములు ముప్పై ఐదు గ్రాములు నువ్వులు తీసుకుని వాటిని వేపి చేసుకు తింటే శుభ్రంగా మనకు కావలసిన ఏడు వందలు ఇక్కడ వచ్చేస్తుంది ఆకుకూర తింటే ఐరన్తో పాటు కాల్షియం వచ్చేస్తుంది తోటకూరలో నాలుగు వందల మిల్లీ కాల్షియం ఉందండి మేమందరం సప్లిమెంట్ దిక్కు అనుకునే బీకాంప్లెక్స్ కాంప్లెక్స్ బీ కాంప్లెక్స్ అంతా మిలెట్స్లో పుష్కలంగా ఉంటుందండి అంటే కొర్రలు పాలిష్ పట్టిన ధాన్యాలు సామలు అరికలు వీటన్నిటిలో బీ కాంప్లెక్స్ ఉంటుంది మనకి గింజలు ఏవి తీసుకున్నా బీ కాంప్లెక్స్ ఉంటుంది అవి చాలా తక్కువ కావాలండి చాలా తక్కువ మోతాదులో సరిపోతాయి కాబట్టి వీటన్నిట్లో ఉంటుంది అదే ఎక్కువ కాకపోతే పాలిష్ పడితే పోతాయి పాలిష్ పట్టకుండా తీసుకున్న ధాన్యాలన్నింటిలో బీ కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటుంది అనమాట చివరిగా ప్రోటీన్ అండి పాలల్లో పొడి డాక్టర్లందరూ ఆశిస్తుంటారు ఆ ప్రోటీన్ అనేది మనకు ఒక కేజీ బరువుకు ఒక గ్రాము సరిపోతే ప్రెగ్నెంట్ లేడీస్కి ఒక కేజీ బరువుకి రెండు నుంచి రెండున్నర గ్రాముల ప్రోటీన్ కావాలి అంటే బిడ్డ ఎదుగుదలకు కావాల్సింది మాంసకృతులు కాబట్టి రెండున్నర గ్రాముల చొప్పున ఒక కేజీ బరువుకు తీసుకోవాలన్నమాట కారణం ఆ ప్రోటీన్ అందకపోతే బిడ్డ ఎదుగుదల ఉండదు బక్కగా ఎండుకుపోయినట్టు అవుతుందన్నమాట చాలా ఇబ్బంది అవుతుంది శిశువు విషయంలో అని చేత అలాంటి ప్రోటీన్ కావాలంటే మొలకలు ఎత్తిన విత్తనాల్లో డబుల్ ప్రోటీన్ వచ్చేస్తుంది అంటే రెగ్యులర్గా మొలకలు తీసుకోమంటాం కదా కావాల్సినంత వస్తుంది సోయా చిక్కుల్లో నలభై మూడు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది పుచ్చగింజల్లో ముప్పై నాలుగు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుందండి మరి ఇట్లాంటివి మనం తీసుకున్నప్పుడు చూడండి అన్నీ బాడీకి కావలసినవన్నీ సహజంగా అందుతాయి ఇప్పుడు మేము ఈ ముప్పై ఏళ్ళ నుంచి ఎన్నో వందల మంది ప్రెగ్నెంట్ లేడీస్కి సప్లిమెంట్ అస్సలు వేయకుండా ఎందుకంటే వాళ్ళు మా దగ్గరికి ఎందుకు వస్తారంటే వాళ్ళకి పిల్లలు పుట్టరు మేము చెప్పే ఆహార నియమాల వల్ల న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది మా డైట్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి వాళ్ళకి ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలో కూడా మేము చెప్పిన ఆహారమే తింటారు ఏ సప్లిమెంట్ వాళ్ళకి ఇవ్వమండి ఇలాంటి ఆహారాలు మా మాట మీద వాళ్ళు తిని చక్కగా మూడు నాలుగు కేజీలు బరువు ఉండే శిశువుని కంటున్నారు డాక్టర్ గారు మరి బాలింతలకు కూడా మీరు ఇచ్చే సప్లిమెంట్స్ సరిపోతాయా న్యాచురల్గా తీసుకునే సప్లిమెంట్స్ పిల్ల మేక ఆకులే తింటుందమ్మా ప్రెగ్నెంట్ మేక ఆకులే తింటుంది బాలింత మేక కూడా అదే ఆకులు తింటుంది అందుకని మూడు స్టేజీల్లోనూ మూడు రకాల ఆహారాలే మార్చదు ముప్పై రకాలేమి వెతుక్కోదు మేక ఆహారం ఆకు ఆకులోనే అన్నీ వచ్చేస్తాయి మేకకి ప్రతి జీవికి ఇట్లా వస్తుంటే మనకెందుకు రావండి కాస్త ఆలోచించండి మందు తప్ప నేను అన్ను డాక్టర్ చెప్పింది తప్పన్ను మనం సరిగా తినట్లేదు కాబట్టి డాక్టర్స్ ఇస్తున్నారు మన మంచి ఆహారం తినడానికి ప్రయత్నం చేస్తే ఇవి వేసుకోవాల్సిన అవసరం లేకుండా అన్నీ అందుతాయి కాబట్టి ఇబ్బంది ఏమీ రాదు సో ఇప్పటివరకు మీరు చెప్పారు కదండి ఒక లిస్ట్ అంతా గా అంతే గా వాళ్ళకి ఒక టైం టేబుల్ కూడా ఇచ్చేస్తే ఏ టైంకి ఏం తినాలి ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా ఉపయోగపడుతుందండి కొత్తగా గర్భం వచ్చిన వారికి అండి కొత్త వికారాలు వాంతులు ఉంటాయి ప్రొద్దురు పూట ఫ్రెష్గా పచ్చ ఆహారాలు మొలకలు అంటే నోటికి ఎక్కువ మామూలు ఆహారాలే కక్కుతారు ఇట్లాంటివంటే అసలు చూపిస్తే కక్కేస్తారు మరి ఇట్లాంటి వాళ్ళకి కాస్త రోజుకు ఒక రకంగా ఒకరోజు సోయాబీన్స్ని పన్నెండు గంటలు నానాక ఉడకబెట్టుకుని వాటిని గుగ్గిళ్ళలాగా తాలింపు పెట్టుకుని చక్కగా అన్ని తినేసి రూట్ తినండి మరొక రోజు బొబ్బర్లు ఉడకబెట్టుకుని తాలింపు పెట్టేసుకుని గుగ్గిళ్ళలాగా వాటిని తినండి ఇంకొక రోజు శనగలు చాలా బాగుంటాయి పేరెంటోలో పెడతారు చూసారా ప్రసాదం వాటిని అట్లా తాలింపు పెట్టుకుని అట్లా అన్ని గింజలు ఇది మార్నింగ్ తీసుకోండి రెండు మూడు నెలల వికారాలు తగ్గాక ఫ్రెష్గా తినడానికి ట్రై చేయండి మొలకలు ఎత్తిన విత్తనాలు వేరిసిన పొప్పలవి అప్పుడు బాగుంటుందన్న ఇక మధ్యాహ్న పూట ఆహారానికి వస్తేనండి కొర్రలు సామలు అరికలు అండ్రు కొర్రలు ఇట్లాంటివి చాలా పోషకాలు ఉంటాయి బియ్యం కంటే బియ్యం వద్దు అంటే తెల్లటి బియ్యం అసలు వద్దు ముడి బియ్యం తింటారు ముడి బియ్యం కంటే ఇవి పోషకాలు ఎక్కువ కాబట్టి ఇలాంటి ధాన్యాలన్నీ పాలిష్ పట్టకుండా చక్కగా వండుకుని అన్నం అరవై శాతం పెట్టుకోవాలి లేదా యాభై శాతం అన్న పెట్టుకోవాలి ఏ రకమైన ధాన్యాలతో నాన్నం ఇక కూరల్లోనండి ఆకుకూర ఎక్కువ కంపల్సరీ పెట్టుకోవడానికి ట్రై చేయండి తోటకూర కంపల్సరీ వాడండి వారంలో మూడు నాలుగు సార్లు అన్న ఇతర ఆకుకూరలైనా వాడుకోండి ఆకుకూరల్లో కందిపప్పు పెసరపప్పు కంపల్సరీ వేయండి ఎప్పుడన్నా మధ్యాహ్న పూట భోజనంలోకి కూరలు వండుకునేటప్పుడు కూడా కూరల్లో కూడా అప్పుడప్పుడు సోయా ఫ్లేక్స్ నానపెట్టి కూరల్లో వేసుకోవటం కానీ సోయాబీన్స్ కాస్త ఎప్పుడన్నా ఉడకబెట్టి కూరల్లో కాస్త ఫ్రైల్లో వేసుకోవటం కానీ చేసుకోవచ్చు అనమాట భోజనం అయ్యాక ఒక నువ్వులుండ ఉండ కంపల్సరీగా ఖర్జూరం తేంతో చేసుకుని అంత సైజు నువ్వులుండ ఒకటి తింటే అన్ని పోషకాలు బాగా బ్యాలెన్స్డ్గా వెళ్ళిపోతాయి చక్కగా సాయంకాలం ఐదు ఐదున్నరకు గ్లాసు పండ్ల రసం తీసుకుంటే మంచిదమ్మా పోషకాలన్నీ బాగా వెళ్ళిపోతాయి ఇట్లా ఇక సిక్స్ థర్టీ సెవెన్ కల్లా నట్స్ నానబెట్టిని తీసుకుంటే చాలా మంచిదండి అతి ముఖ్యమైన నట్స్లో గుమ్మడి గింజల పప్పు ఇది ఎవరెప్పుడు ఆలోచించరు బ్రెయిన్ డెవలప్మెంట్కి బిడ్డలకి బాగా మేధాశక్తి పెరగటానికి తెలివితే అట్లకి చాలా మంచిది అనమాట బాగా ఉండాలి ఆ జింక్ గుమ్మడి గింజలు అత్యధికంగా ఉంటుంది అనమాట అట్లాగే దీంతోపాటు ముఖ్యంగా పుచ్చ పప్పు ఈ పప్పులు కనుక ప్రొద్దున నానబెట్టుకుంటే నాంతయి ఇందులో ముప్పై నాలుగు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది సాయంకాలం రెండు అరటి పళ్ళు రెండు మూడు సపోటాలు ఇట్లా ఏ పళ్ళు కుదిరితే ఆ పండ్లు ఇట్లా మూడు పూట్ల ఆహారం తీసుకుంటే శరీరానికి టోటల్గా బ్యాలెన్స్డ్ డైట్ వెళ్ళిపోతున్నాయి అన్నీ అందుతాయి ఏ విధమైన లోపం ఇక రాదండి స్త్రీల టాపిక్ వచ్చింది కాబట్టి ఇందాక మీరు మెన్షన్ కూడా చేశారు చాలా మందికి విపరీతంగా వాంతులు అవుతూ ఉంటాయి ఫస్ట్ త్రీ మంత్స్లో మరి ఆ సమస్యకి పరిష్కారం అంటే ఉదయం పూట లేచిన వెంటనే ఎండపెట్టిన ఉసిరికాయ ముక్కలు మనకు మార్కెట్లో ఉంటాయి చాలామంది ఇళ్లల్లో ఉంటాయి ఆ ఉసిరికాయ ముక్కల్ని పొడి చేసుకుని ఆ పొడి ఒక గరిట్లో వేసుకునే స్పూన్లు ఎట్లన్నా కాస్త ఇంత తేనె రెండు మూడు స్పూన్లు వేసి కలిపి ఉసిరికాయ పొడి తేనె కలిపి నాకితే కాస్త వికారం తగ్గుతుందండి ఇట్లా కొంచెం ఉపయోగపడుతుంది ఇది ఈ రకంగా తీసుకోండి ఇట్లా లేనప్పుడు ఎప్పుడన్నా మామిడికాయ పొడి ఉన్నా అది తేనె కలిపి నాకొచ్చు విన్నారు కదండి గర్భిణీ స్త్రీలు పుట్టబోయే శిశువు ముక్కెలా ఉంటుంది కళ్ళు ఎలా ఉంటాయని అన్నం గురించి కంటూ ఉంటారు కానీ మరి వాళ్ళు ఆరోగ్యంగా కూడా ఉండాలంటే డాక్టర్ చెప్పిన సలహాలను పాటించండి